మీడియా కూడా చూసారు కదా, టీవీలో చూస్తున్నారు కదా, పేపర్లో మీటింగ్లలో చూస్తున్నారు కదా, వారు కేసీఆర్ అనేది తెలియకే, ప్రభుత్వం అనేది తెలియకే తప్ప నేను ఇది చేస్తామని చెప్పింది ఎవరన్నా కూర్చుంటా? మళ్ళంట అభివృద్ధి జరగలేదంట, అందుకే నట్టేదన్నట రాజీనామా చేసిందంట. నేను ఒకటే అనుకున్నా, మరి రాజీనామా చేసి ఇప్పుడు నిలబడ్డాడు. గెలిస్తే ఏమైందా? ఏమైంది గెలిస్తే? మళ్ళీ అదే ఎమ్మెల్యే అవుతాడు కదా, అధికారం ఉందేమో మనది. బీజేపీ కాదు కదా అధికారం, మనదే కదా అధికారం ఉంది ఇక్కడ. మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్పిందంటే మేనిఫెస్టో అంట, దాంట్లో ఏంది 3000 పెన్షన్ అంట, 1000 కోట్లు బడ్జెట్ అంట. మరి ఈయన దేశం మొమ్మడైతే మరి ఈటల రాజేందర్ రఘునాథన్ రావు కూడా దేవాలి కదా, దుబ్బాకల ఉజరమాత కూడా రావాలి కదా. మరి ఢిల్లీ నుంచి ఏమన్నా పైసలు ఈయన పెద్ద పూటగా ఇస్తారా? ఆయన ఏం చెప్పారు మీరు టీవీలు ఏం చూసారు? 22000 కాంట్రాక్ట్ కాదు 18000 ఇచ్చారు, మీరు తప్పు చెప్పిన లెక్క రాదు. మరి అది ఎవరిది జాగిరి? ఒక రాజగోపాల్ రెడ్డి అనే ఎమ్మెల్యే మురుగోడు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి నేను మీ పార్టీలో చూస్తా అంటే కాంట్రాక్ట్ ఇచ్చారు ఆయన. మరి ఆ కాంట్రాక్ట్ మనకు వస్తుందా? వాళ్ళ కుటుంబానికి వస్తుందా? మనకి ఇస్తారు ఏమన్నా? మరి ఇటువంటి స్వార్థపరులు మనకు అవసరమా? ఈ రూస్తే నిన్న మొన్నటి నుంచి ప్రతి ఒక్కడు తీసుకుమార్కు పయనిస్తుమార్కు. నేను మీ అందరూ ఒకటే ప్రశ్న అడుగుతున్నా, ఇక్కడ మురుగోడు నియోజకవర్గంలో మన మంత్రులు తిరుగుతూ, మన ఎమ్మెల్యేలు తిరుగుతూ, మన సర్పంచ్ గారు, మన చెప్పిటీసీ వార్డు మెంబర్లు అందరూ తిరుగుతూ, మనం ఓటర్ దగ్గర పోయినప్పుడు మనం ఏం చెప్తున్నాం? గా ట్రైన్ బాగాలేకపోతే మేము చేపిస్తాం, గా రోడ్డు బాగాలేకపోతే మేము చేపిస్తాం, ఆడ లైట్లు స్తంభాలు కొన్ని కావాలంటే చేపిస్తాం అనే కదా. ప్రజలు ఓటు ఎందుకు వేస్తారు? గెలిచినటువంటి వ్యక్తి